हाय अंडी अंदर की नमस्कारम। ई रोजु ना वीडियो द्वारा मी अंदर की कूडा मैं दसरा नवरात्रुलप्पुडु सागर दुर्गम गुडिकि वेल्लामु आ वीडियोस नी मीकु रेंडु पार्टलुगा षेर चेस्तानु। तप्पकुंडा चूसी आदरिंचगलनि कोरुकुंटू अंदरू कूडा मी वाल्युबल कामेंट्स नु तेलियजेयगलनि कोरुकुंटुन्नानंडि। तप्पकुंडा वाच चेयगलनि कोरुकुंटू लेट्स स्टार्ट अवर वीडियो। थैंक यू। चूसर कदमी अम्मवार दर्शन अलग मेमे बैले मेम बैठना इपू आटो मेम आटो दिग्न तरवा अगर मन कूड़ी वेंकटेश्वर स्वामी गुड़ी अंदर चाल मंद वैजाग् चुटपा अंदर पौर्णमी एपड़ू उ मेमचिंद पात पोस्टाफी नीचे वचैं पोर्ट एरिया आ रोज असल चला क्रउडी शनिवार तरवा असल खाली ले अर्चनी मल अच्छे बोट कहते वाँ क्लिप जन असल खाली लेदी मे टिकट दाखिल 40 रूपी अवतनी 40 रूपी की पिलकना पेदलना सर चक्कर बोटे एक्कीपयामो नाक बोट एक्कीन कल दिखाई पाप लूचन पी इंका एवरू अंदर चला बिजी बिजी अ फोन तो आब्वियली मेम पेदपाप तेजी फोन तो मासीन तीन वाल डाडी अपड़की भय भय फोन जाता चुप्न पीलो वाल डाडी कुंदना नू अला मे बैठक इंका लपल को कुर्चुन का बैठक अक्ल पिलू वाल डाडी पटक नीन अपचेपन असल भले उ चुटू बहुत अंदर बोट रईड भले असल भले उ कदा नाक कल तिगे फस्ट भय वे मल इंका मल्ल सैटन चुट भले बहुत आिप्स चूँगी अवी अस चुट अंदर एंत बहुत अलातूंटे भले हाई अवरना हईदराबाद बुद्धि बम की दाँटे बोट मन अला बोट रेस एक् मिसक अद मंजी ट्रावल को नेने चेप्तुन्ना चूड चूँ अवी चूपिस्तुंदी मा पाप भले हैपी अनिपिस्तुंदी अम्मवारी दर्शन चेसुकोवडानिकि वेल्लडं जनं कालेदु असलु एंदुकंटे ओन्ली नवरात्रुलप्पुडे तीस्तारट ई डिस्टेंस कूडा एंत सेपु पट्टदंडी जस्ट ओक 5 मिनिट्स पड़ुतुंदी 5 मिनिट्स को पट्टलेदु तेलिसि कानी बोट कूडा चाला जाग्रत्तगा तीसुकेल्तुन्नारु ఎంతమంది సరిపోతారు అంతమంది చూసుకొని అందరిని కూడా జాగ్రత్తగా ఎక్కించడం దింపడం కూడా చూస్తున్నారు బానే కేర్గానే కానీ చుట్టూ భలే అందంగా ఎంత బాగుందో కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడంతా ఆయిల్ ఆయిలీగా ఉంటుంది పైన కొంచెం వాటర్ అంతా కూడా కళా చూస్తున్నాం చుట్టూ ఎంత అందంగా ఉందంటే ఇక అమ్మవారు అసలు దర్శనం కలడం కూడా గ్రేటే ఖాళీగా అంటే 5 గంటల వరకు ఉంటుందంట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మామూలుగా అయితే శరణ నవరాత్రుల సమయంలో అమ్మవారిని మనం 9 అవతారాలుగా పూజించుకుంటాం అంటే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అనడానికి నిదర్శనంగా మనందరం కూడా ఈ దేశవ్యాప్తంగా మన దసరా పండుగను జరుపుకుంటున్నాం అలా మేమైతే బోర్డు దిగిపోయామండి బోర్డు దిగకూడదు లోపల నడవాలి మేమైతే వచ్చేసింది అనుకున్నాం గుడి కానీ కాదట కళ నడుచుకుంటూ వెళ్తున్నాం మేము అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూనే వెళ్ళిపోతున్నాము ఆ పెద్ద గేట్ ఉంది చూసారు ఆ గేట్ లోపలికి వెళ్ళాలన్నమాట ఈ నవరాత్రులప్పుడు మాత్రమే మనకు షిప్ ఇలా బోట్ రైడింగ్ ద్వారా వెళ్ళగలుగుతున్నాము మామూలుగా అప్పుడైతే ఆ రోడ్డు వే కూడా ఉందండి సింధియా నుంచి వస్తుందండి ఆ రూట్ కానీ అది చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలి దూరం బాగమట అంటే వైజాగ్ నుండి దూరమే అటుపక్క గాజువాక ఆ రూట్లో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అయితే ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో ఎక్కిపోవాలి ఆటోకి మనిషికి 20 రూపీస్ తీసుకున్నారు ఫ్రీ ఆటోలు కూడా ఉన్నాయి ఫ్రీ సర్వీస్ కూడా అవి అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ దింపేస్తారు ఆ కార్నర్లో దింపేస్తారు అక్కడ మెట్లకి వెళ్ళాలి ఇంకెందుకు ఎలా ఎక్కిపోతున్నాం కదా అంటే అందరం అయితే ఆటో ఎక్కిపోయాము అందరం ఆటో ఎక్కి ఇంకా అలా చూస్తున్నాం చుట్టూ బాగుంది చక్కగా బాగా డెవలప్ చేశారండి ఎందుకంటే మా అక్క వాళ్ళు ఆడపడిచి వాళ్ళు వెళ్ళినప్పుడు మటుకు అసలు ఇంక ఇవేమీ లేవు అసలు అమ్మవారు వాళ్ళు తెప్పల్లో వచ్చేవారట చిన్న చిన్న తెప్పల్లోనే వచ్చేవారట మొన్న చెప్తున్నాం ఆడపడిచి ఇలా చూపిస్తే వీడియో భలే హ్యాపీ అనిపించింది బాగా కట్టారని చెప్పి అనమాట వదిన కూడా ఇక ఇంకా అలా ఆటోలో ఎక్కిపోయాము మేము ఆటో దిగిపోయిన తర్వాత లోపలికి పైకి అలా వెళ్ళాము అప్పటికీ మేము వెళ్ళేటప్పటికీ 3 అయిపోయిందండి 3:30 అనుకుంటా చాలా అసలు ఖాళీ లేదు రష్ రష్గా ఉంది ఆడుకోవడానికి ప్లేస్ బాగుంది రిమైనింగ్ అంతా కూడా పార్ట్లో చూపిస్తానండి స్టోరీ కూడా చెప్తాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్.